నంగా మాట్లాడటమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. చట్టం రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వం పనిచేయాలనేది కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడవాలనే అభిప్రాయంకు అనుగుణంగా మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు కులాలను ఆపాదిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కోర్టు తప్పు పట్టినప్పటికీ ప్రభుత్వం పట్టుదలకు పోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగం తోటి నాకు సంబంధం లేదు, అట్లాగే ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం తోటి నాకు పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పరిపాలిస్తూ ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టే ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలు పనిచేయాలని చెప్పేసి ఆయన అభిప్రాయపడతా ఉన్నాడు. ఈ అభిప్రాయం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు అభిప్రాయపడ్డారని మీకు సంబంధించినటువంటి కొంతమంది మిమ్మల్ని భజన చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల చేత మీరు గతంలోనే చెప్పించారు. ఏమని చెప్పించారంటే ఈ ఎన్నికల కమిషన్ ఉండగా మేము ఖచ్చితంగా ఎన్నికలు జరపం, ఎన్నికల కమిషన్ చెబితే మేము ఎన్నికలు జరపాలా, ఈ ఎన్నికల కమిషన్ ఏమన్నా మా బొచ్చు పీకిద్దా అని చెప్పేసి మాట్లాడారు. ఈ ఎన్నికల కమిషన్ ఉండగా మేము ఖచ్చితంగా ఎన్నికలు జరపమనంటా ఉన్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది పరిపాలనకు వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇలాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. రేకసిం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయంలో గోడరేవు మత్స్యకారు